హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమా. ఈరోజు రెసిపీ పాతచింతకాయ పచ్చడి. మామూలుగా చింతకాయ అనగానే అందరికీ కూడా నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. మరి నోట్లో నీళ్ళు ఊరించి ఆ చింతకాయ పచ్చడి ప్రాసెస్ చూద్దాం. నేను ముందుగానే ఒక హాఫ్ కేజీ చింతపండు చింతకాయ తీసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ ఎండుమిరపకాయలు తీసుకుని దంచిపెట్టుకున్నాను. ఇందులో ఒక 50 గ్రామ్స్ ఉప్పు కూడా వేసుకుని అంతా కూడా కచ్చపచ్చగా దంచి ఒక డబ్బాలో వేసుకున్నాను. దాంట్లో నుంచి కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకొని పప్పు వేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. 1/2 కేజీ చింతకాయకి 1/2 కేజీ ఎండుమిరపకాయలు తీసుకొని 50 గ్రామ్స్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని నిల్వ చేసుకోండి. ఇప్పుడు అందులో నుంచి కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే పప్పు కూడా వేసుకోవచ్చు. నేను పప్పు వేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోండి. పుల్ల పుల్లగా టేస్టీగా ఎంతో బాగుంటుందండి. పప్పు గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. పప్పు అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఈ పప్పు అంతా కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని చింతకాయ పచ్చళ్ళు వేసి కలుపుకోండి. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. నిల్వ పచ్చడి కదా, సో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కొంచెం కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నిల్వ చేసుకునేటప్పుడు దాంట్లో ఏమైనా ఫంగస్ రాకుండా ఉండడానికి మూతను టైట్గా పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. సో ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండి. ఈ పాత చింతకాయ పచ్చడి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.